हाय हेलो नमस्ते फ्रेंड्स, నేను మీ గిరే నగేష్. మీరు చూస్తున్నారు ఎస్పీ ఫుడ్ వరల్డ్ తెలుగు. ఈ రోజు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఈజీగా క్రిస్పీగా ఉండే ఎగ్ బోండా రెసిపీ. ఈ రెసిపీని నేను చెప్పిన స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, ఎంతో క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా అయితే వస్తాయి. ముందుగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్పు శనగపిండిని తీసుకొని అందులో ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకుని ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకి ఎంతైతే రుచి సరిపోతుందో అంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, పావు చెంచా పసుపు, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని మొత్తం అంతా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి. మసాలా అంతా పిండికి బాగా కలిసినంత వరకు కలుపుకొని ఇలా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా టైట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టీ స్పూన్ బియ్యం పిండిని వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టైట్ కన్సిస్టెన్సీలోకి వస్తుందో లేదో చెక్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకుని ఒక 5 ఎగ్స్ని తీసుకుని ఇలా సన్నని కాటల్లా పెట్టుకోవాలి. ఎగ్ కన్ని చోట్ల ఒక 3 లేదా 4 ఇలా కాటలు పెట్టుకోవడం వల్ల క్రిస్పీగా ఆయిల్ అంతా లోపలికి వెళ్ళి క్రంచీగా వస్తుంది బోండా అనేది. ఆ తర్వాత స్టవ్ మీద ఒక 5 కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి ఎంతైతే ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్లోకి ఎగ్ని వేసుకుని ఎగ్కి మొత్తం అంతా ఈ శనగపిండిని పట్టుకునేంతవరకు ఇలా స్లోగా మొత్తం అంతా పట్టించి 2 వేళ్లతో స్లోగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక 2-3 బోండాలని వేసుకొని ఎగ్స్ని ఆయిల్లో యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని స్లోగా ఇలా టర్న్ చేసుకుంటూ ఎగ్ అంతా మొత్తము బాగా ఫ్రై అయ్యేంత వరకు, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి లేదా గిన్నెలోకి అయితే తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్ని చల్లారిన తర్వాత ఇలా 2 పీసుల కింద కట్ చేసుకుని చిటికెడంత చాట్ మసాలా, కొద్దిగా సన్నగా తరిగిపెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర తరుగు, కావాలంటే కొద్దిగా ఉప్పు కారం కూడా జల్లుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఈజీగా ఉండే క్రిస్పీ ఎగ్ బోండా రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.